ఈరోజు మన వీడియోలో అడవి దొండతీగతో మరుగుమందు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క మరుగుమందు అనేది సాధారణంగా ఎదుటి వ్యక్తి మన మాట వినటం కోసం కానీ, వారు మనం చెప్పిన పని చేయడం కోసం కానీ, ఇలా రకరకాల కారణాలతో ఈ యొక్క మరుగుమందుని పెట్టడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మరుగుమంది వారిని పారిన పెట్టే యొక్క వ్యక్తి చాలా మందబుద్ధులుగా ఉంటారు, చాలా తెలివి తక్కువగా తయారవుతారు వీళ్ళు. మరి ఈ వీడియోలో చూస్తుంది ఈ మొక్క పేరు అడవి దొండతీగ. ఇది మన సాధారణంగా కాలవగట్లంట తోటలలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ యొక్క మరుగుమందు తయారు చేయడం కోసం ఈ తీగ యొక్క ఆకులు ఒక పత్తి తీసుకొని రావాలి. వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత వాటిలో కర్పూరం, అలాగే ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ యొక్క మూత్రం కలిపి మెత్తటి ముద్దలాగా నూరాలి. ఇలా నూరిన ఈ ముద్దకి మన ఒంటికి చల్లుకునే స్ప్రేని కలపాలి. ఇలా కలిపిన దాన్ని కనీసం ఒక 3 నుంచి 4 రోజుల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని మనం ఎవరికైతే ఈ మరుగుమంది పెట్టాలనుకుంటున్నామో వాళ్ళు తరకేసి రుద్దాలి. అలా సాధ్యం కాలేదు అంటే వారు స్నానం చేసే నీళ్ళలో వీటిని కలపాలి. ఇలా చేసినట్లయితే వాళ్ళకి కొన్ని రోజుల్లోనే వాళ్ళు మీ వశం అవడం జరుగుతుంది, మీరు చెప్పినట్టు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మందు బారిన పడ్డారా లేదా అని తెలుసుకోవడం కోసం వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదో మీరు గమనించవచ్చు. వాళ్ళు చాలా మందబుద్ధులుగా, వారు చాలా ఆవిష్పరులుగా తయారవుతారు. వాళ్ళు మేము చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కనుక ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మా వీడియోని పూర్తిగా చూడండి.